శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తున్నాను కానీ, ఆ సందర్భంగా ఇలా మాట్లాడవలసి వస్తున్నాను కానీ నిజంగా నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా దురదృష్టం. అందం అభినయం కలబోసిన నటి శ్రీదేవి, అత్యద్భుత నటి. అలాంటి నటిమణి అంతకుముందు లేరు, ఇక భవిష్యత్తులో కూడా వస్తారని అనుకోను. మా అతిలోక సుందరి ఈ రకంగా అనంత లోకాలకి వెళ్ళిపోయారంటే అది మింగుడు పడటి చేదు నిజం. నిజంగా భగవంతుడు చాలా అన్యాయం చేశాడు. ఇంత చిన్న వయసులో శ్రీదేవి ఈ రకమైనటువంటి హఠాత్మరణం పొందడం అనేది అది నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాను. తనకి చిన్నప్పటి నుంచి నటన తప్ప మరొకటి తెలియదు, మరో ధ్యాస లేదు, మరో వ్యాపకం లేదు. ఎంతసేపటికి నటన నటన నటన, అంత అంకిత భావం ఉన్నటువంటి నటీమణులు మనం ఎప్పుడు చూడలేము. అది ఒక శ్రీదేవి గారు చూశాను. అది చూసి, ఆ అంకిత భావం చూసి నేను ఎంతో నేర్చుకున్నాను, నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. తనతోటి నేను నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో నేను రాణికసు రంగం అనే చిన్న సినిమా చేశాను. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన మా కాంబినేషన్లో వచ్చిన అత్యద్భుతమైన దృశ్య కావ్యం జగదగ వీరుడు అతిలోక సుందరి. అందులో ఆ దేవత పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందంటే, ఆ పాత్ర కోసమే ఆవిడ పుట్టిందా, ఆవిడ కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా అన్నట్లుగా తెర మీద అంత అద్భుతంగా కనిపించింది. ఆ తర్వాత చేసిన ఆఖరి సినిమా ఎస్పి పరశురాం. ఇక సినిమా పరంగానే కాకుండా శ్రీదేవి గారికి మాకు కుటుంబపరమైనటువంటి సాన్నిహిత్యం కూడా ఉంది. వాళ్ళ కుటుంబంలో ఏదైనా వేడుకలు జరిగితే మేము వెళుతుంటాం, అలాగే మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలాంటి వేడుకలు జరిగినా సరే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ రకంగా తను నేను ఆఖరిసరిగా చూసింది కానీ, తను మా ఫంక్షన్కి వచ్చింది కానీ నా 60వ బర్త్డే, నా 60th బర్త్డేకి దంపతులు ఇద్దరూ వచ్చారు, నన్ను విష్ చేశారు. అది నిజంగా చాలా సంతోషం కలిగించిన విషయం ఆ రోజుల్లో. ఇక శ్రీదేవి గురించి నిజంగా ఇప్పటికీ మార్నింగ్ వినగానే ఒక షాక్, ఒక దిగ్భ్రాంతిలోనయ్యాను. ఇది నిజమా కాదా అని నెమ్మదిగా జీర్ణించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు మనసులో లేదు. కానీ నిజంగా అంత గొప్ప నటిని మనం పోగొట్టుకోవటం, మనకు దూరం అవ్వటం అనేది మన భారత ప్రజలందరూ, సినీ ప్రేమికులు అందరి దురదృష్టంగా నేను భావిస్తున్నాను. భగవంతుడు నిజంగా చాలా అన్యాయం చేశాడు. అలాంటి మా శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆఖరిసరికి ఒక మాట చెప్పాలి. కోటాను కోట్ల మంది ప్రేమను తన నటనతో ఆకట్టుకొని వారి అభిమానాన్ని పొందినటువంటి శ్రీదేవి నిజంగానే చిరస్థాయిగా ఉండిపోతారు. ఆవిడ ఎప్పుడూ వాళ్ళ మనసులో జీవించే ఉంటారు. ఆవిడకి మరణం లేదు. ఆ రకంగా ఈ సినిమా ప్రపంచం ఉన్నంత వరకు మా శ్రీదేవి బతికే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.